हाय वेलकम टू साक्षी टीवी एंटरटेनमेंट इवाला ना तो पटो का स्पेशल गेस्ट नारू तेज गारु बैक बेंचेस लो एंत पॉपुलर अयारो बैक बेंचेस कादु तेज इंडिया अने चैनल स्टार्ट चेसी एन्नो इनोवेटिव आइडियास तो मंची वीडियोस चेसी అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు మంచి ఫాలోవర్స్ని కూడా సంపాదించి పెట్టుకున్నారు మరి ఆయన ఇవాళ మనతో పాడున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం దెన్ వైలెట్ లెట్స్ స్టార్ట్ ది షో హాయ్ నమస్తే హలో ఎలా ఉన్నారు గుడ్ గుడ్ థ్యాంక్ యూ తేజ్ ఇండియా అని ఒక చిన్నగా స్టార్ట్ చేసి మంచి బ్యాక్ బెంచెస్ అనే సిరీస్ తో ఇంకా చాలా సిరీస్ చేశారు అంటే వీడియోస్ చేశారు స్కెచ్ వీడియోస్ చేశారు దానికంటే ఎక్కువగా బ్యాక్ బెంచెస్ కి పాపులారిటీ ఎక్కువ వచ్చింది పబ్లిక్ ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అలా అనిపించింది యా అంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యింది వెరీ మంచి రెస్పాన్స్ వచ్చింది లేటర్ ఆన్ ఇంక వచ్చేటప్పటికి స్కెచ్ వీడియో ఫార్మాట్ అయిపోయే టైంకి ఎగ్జాక్ట్గా ఏదైతే జనాలు కావాలో అదే ఎగ్జాక్ట్గా ఇచ్చాం దట్ వాజ్ డెలివర్డ్ రైట్లీ మంచి ఎపిసోడ్స్ అయితే ఒక్కొక్క దానికి ఇంట్రెస్టింగ్ అంటే దీంతో ఎండ్ అవ్వకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ పెరిగేలాగా ఎపిసోడ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు అంతా ఎలా సాధ్యమైంది అంటే బేసికలీ మొత్తం నేనే రాసుకొని నేనే డైరెక్షన్ చేసుకొని నేనే యాక్టింగ్ చేసాను కాబట్టి మచ్ బెటర్గా అనుకుంది తీయగలిగాం ప్లస్ మా తమ్ముడే డిఓపి కాబట్టి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇది తీయాలి ఇలా తీయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అలా అది సెట్ అయింది సింక్ అయింది మొత్తం టీమ్ వర్క్ అంతే వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూస్తే మూవీ కట్లో ఒక పార్టే అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే వెబ్ సిరీస్ లో బట్ మీరు మాత్రం రెండు పార్ట్లు చేశారు సిక్స్ సార్స్ వచ్చింది కంటెంట్ ఎలా అనిపించింది అప్పుడు ఇంత చేసామో మేము అనిపించిందా అంటే రైట్గా జనాలు ఎంత కావాలో అంత ఇచ్చామని అనిపించింది దానికి తగ్గట్టుగానే డ్యూరేషన్ కానీ ఓవరాల్గా ఎపిసోడ్స్ కానీ జనాల్ని కంటిన్యూ చేయడం కానీ అంటే ఒక ఎపిసోడ్ 4 మిలియన్ వ్యూస్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ 4.5 మిలియన్ తర్వాత ఎపిసోడ్ 5 మిలియన్ అలా పైకి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అన్నమాట యా టీమ్ వర్కే ఓవరాల్గా అందరం కోఆర్డినేట్ అయ్యి ఒకటే దగ్గర ఉండి కూర్చొని ఇలా చెయ్యాలి అంటే మేము టార్గెట్ చేసిందే చిన్నపిల్లల్ని ఎగ్జాక్ట్గా రీచ్ అయింది అంటే పరిస్థితులు అంతే వాటి ప్రభావం వాటి వల్ల అంటే నేను ఆ చిన్న ఒక 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇదే ఇండస్ట్రీలో ఇదే వాతావరణంలో పెరిగాను కాబట్టి ఏంటి ఏదైనా సరే ఈజీగా అయిపోద్ది ఈజీగా చూసుకోవడం చేయడం నేను ఫస్ట్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటుంది ఇప్పుడు వాయిస్ కానీ ఎలా మాడ్యులేట్ చేయాలి అదొకటి ఆ తర్వాత ఓవరాల్గా మొత్తం ఒక ప్రొడక్షన్ స్కీమ్ కావాలో అవన్నీ నేనే సొంతంగా చేసుకోవడం స్టార్ట్ చేశాను అలా ఇది ఒక అలవాట్లో మారిపోయింది ఎవ్రీ స్కూల్ బాయ్ రియల్ స్టోరీ అది అంతే స్కూల్ బాయ్ గోయింగ్ బాయ్ ఎవరికైనా అది కనెక్ట్ అవుతుంది ఏం లేదు వ్యాండీ ఫిక్షన్ క్యారెక్టర్ కంప్లీట్గా ఒక అమ్మాయికి ఒక డే 1 నుంచి ఆ 15 ఎపిసోడ్స్ రన్ అవ్వడానికి ఆ లవ్ థీమే కారణం అన్నమాట ఆ కెమిస్ట్రీ వర్షకి నాకు వర్కౌట్ అయినాయి అవన్నీ దానివల్ల రీసెంట్గా చూస్తే మనకి సీరియల్స్ కి కూడా ఒక పెద్ద మ్యూజిక్ పెట్టి సాంగ్ చేయించడం లేదు ఆల్మోస్ట్ వేరే సాంగ్స్ పాడుకోవడం అలా చేస్తున్నారు ఈ మాత్రం స్పెషల్ గా ఒక సాంగ్ చేసి పాడించి మా యూత్ ఒక సాంగ్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ సాంగ్ కూడా వైరల్ అయ్యింది అలా అనిపించింది మీకు నేను ఏదైతే తీయాలనుకున్నానో ఎక్కడైతే బ్రేక్ అయ్యి ఏదైతే చూపించాలనుకున్నానో అదే ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది ఇంకా మయూక్తోనే పర్టికులర్గా పాడించాలనుకుని ఉండే కాబట్టి ఆగాగా ఆగాగి లేట్ అయినా సరే మయూక్తోనే పాడిచ్చాం అండ్ అంటే ఆ ఏజ్ గ్రూప్కి ఆ అబ్బాయి వాయిస్ పర్ఫెక్ట్ సింక్ అనమాట ఆ యాప్లో అది వర్కౌట్ అయింది ప్లస్ సుదీప్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎగ్జాక్ట్గా ఏది కావాలో అది డెలివర్ చేశాడు అంటే వీక్లీ వీడియోలు రిలీజ్ డిలేస్ అవుతూ వచ్చాయి అనమాట 7 డేస్ కావాల్సింది 14 డేస్కి ఇట్లా డిలే అవుతూ వచ్చేది బట్ స్టిల్ ఆ ఎగ్జాక్ట్ కావాల్సిన క్వాలిటీని డెలివర్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ ఎక్సలెంట్ టాలెంట్ అప్కమింగ్ వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఈ బ్యాక్ బెంచెస్ కంప్లీట్ అయిపోయింది మూవీ గట్స్ కూడా 2 పార్ట్స్ చేశారు ఫస్ట్ పార్ట్ బాగానే రీచ్ అయింది సెకండ్ పార్ట్ కూడా వెళ్తుంది 2 బ్యాక్ కాబట్టి నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ టీమ్ నుంచి ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా కిడ్స్ని రీచ్ అయ్యాం అది ఎంతవరకు కొట్టాలో అంతవరకు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఒక మెచ్యూర్ ఆడియన్ని టీనేజర్స్ నాట్ లైక్ దట్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఒక 45-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు
ఎంటైర్గా టచ్ చేయడానికి సోషల్ అవేర్నెస్కి సంబంధించి యాస్టీస్గా మా ఫార్మాట్లోనే తీస్తున్నాము. 8 ఎపిసోడ్ కాంటెంట్. 8 ఎపిసోడ్స్ అనుకుంటారు కానీ ఒకవేళ రీచ్ బాగా పెరుగుతుండే అలాగే 8 ఎపిసోడ్స్ అంటే ఈసారి అలాగే దిద్దామని స్టోరీని పట్టుకొని ఆ స్టోరీనే ఎగ్జాక్ట్గా నడిపించాలని. లాస్ట్ టైం బేస్డ్ ఆన్ ఆడియన్స్ డిమాండ్ వచ్చింది కాబట్టి అన్ని ఎపిసోడ్లు వచ్చినాయి సార్. అలా ఎగ్జాక్ట్లీ అనుకుందే తీస్తాం. ఏది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ స్టోరీ రీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు స్క్రిప్టింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్లో యాక్టింగ్, కాస్ట్ అండ్ క్రూ, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అనేది అన్నీ చూసుకున్నాం. ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తాం. సేమ్ టీమా? క్రూ అంతా సేమే, రెస్ట్ ఆఫ్ ది టీమ్ అంతా మారుతుంది. అంటే కో యాక్టర్స్ కానివ్వండి, లుక్ మొత్తం అన్ని మారుతాయి. క్రూ విల్ బి ద సేమ్, మ్యూజిక్ డైరెక్టర్ సేమ్, పోస్టర్ డిజైనర్, ఎవ్రీ వన్ విల్ బి ద సేమ్. మెయిన్ యాక్టర్స్ అందరూ మారుతారు. మరి కాలేజ్ అది ఎలా మేనేజ్ చేస్తారు? అదే నా డిగ్రీ అయిపోయింది లాస్ట్ ఇయర్. ఓకే, మాస్ కమ్యూనికేషన్ ఇదేనా? నెక్స్ట్ ఇప్పుడు పీజీ చేస్తాను. ఈ లోపు ఇది దీంట్లో ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెజ్గా ఫినిష్ చేసుకోవాలి. అంటే దీంట్లో టాప్ ఎంతవరకు వెళ్ళగలదు అంతవరకు అవ్వాలి అనేది. రెండు మేనేజ్ చేయగలంటారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటాను కాబట్టి ఇంకా అదే సరిపోద్ది. స్కూల్ అది ఇది మేనేజ్ అవుతుంది.